కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో కలిసి వైఎస్ఆర్సిపి నడవబోతుంది అనే ప్రచారం బాగా జోరుగా సాగింది నిన్నటి వరకు ఎందుకంటే ఎప్పుడైతే అమిత్ షాని అలాగే ప్రధాని మోడీని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చారో ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిని కలవడం ఇదంతా ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా వైసీపీతో దోస్తి కట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అనే రకరకాల ప్రచారం జరిగింది రాజ్యసభలో తమ సభ్యుల సంఖ్య పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా పార్టీల అంటే ప్రాంతీయ పార్టీల అవసరం ఎక్కువ ఉంది ఉంది రాష్ట్రాల్లో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళతో గనక కలిసి నడిస్తే పెద్దల సభలో కూడా వాళ్ళ బలం పెరుగుద్ది అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది అనే ప్రచారం జోరుగానే సాగింది అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు వైఎస్ఆర్సీపీ నుంచి అదే టైంలో భారతీయ జనతా పార్టీతో వైసీపీ కలిసి ముందుకు నడుస్తుందా లేదా అనేది కూడా ఓ క్లారిటీ లేదు ఎందుకంటే ఒక పక్క జనసేన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది కలిసి నడుస్తుంది ఇలాంటి సమయంలో జనసేనకు ఒక బద్ద శత్రువుగా ఉన్న వైఎస్ఆర్సీపీని భారతీయ జనతా పార్టీలో కలుపుకునే ఉద్దేశంలో గనక ఉంటే ఖచ్చితంగా జనసేనకి బీజేపీకి తెగదింపులు రావడం అనేది ఖాయంగా ఉంటాయి సో వాస్తవానికి ఇవి ఒక పుకార్లుగానే మిగిలిపోతాయి ఇందులో వాస్తవం ఉందా అసలు వైసీపీకి ఆ ఆలోచన ఉందా ఎందుకంటే మూడు మంత్రి పదవులు ఇస్తారు కేంద్రంలో అని కొంతసేపు రెండు మంత్రి పదవులు ఇస్తారని కొంతసేపు చాలా ప్రచారమే జరిగింది అయితే ఆ ప్రచారం అంతా ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద ఇప్పుడు వైసీపీ నుంచి ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీలో భాగంగా అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన ఇవన్నీ ఒక ఊహాగానాలపై కొట్టుపడేశారు సింపుల్గా తమకు ఏ జాతీయ పార్టీతోనూ పొత్తు ఉండదు పొత్తు పెట్టుకునే ఆలోచన లేదు అని చెప్పి ప్రకటించాడు అసలు జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ అసలు పొత్తు పెట్టుకున్న ఆలోచన వైసీపీకి ఎప్పటికీ లేదు ఎన్నికల్లో ఇప్పటివరకు ఒంటరిగానే పోటీ చేసాం ఇక మీదట కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం తప్ప ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించాను తప్ప వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి కానీ వైసీపీకి ఇప్పుడు లేదు భవిష్యత్తులో కూడా రాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు అంతే ఈ ప్రకటనతో కేంద్రంతో అంటే కేంద్ర ప్రభుత్వంలోకి వైఎస్ఆర్సీపీ వెళ్తుంది లేదంటే చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇస్తారు లేదంటే వీళ్ళొక మూడు రా మూడు స్థానాలు తెచ్చుకుంటారు కేంద్ర మంత్ర కేబినెట్లో కేంద్ర మంత్రులుగా ముగ్గురిని ఎంపిక చేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఊహాగానాలకి ఒక రకంగా ఒక తెర పడిందనే చెప్పాలి మరి ఇది క్లారిటీ లేని అంశంగా ఉంది కాబట్టి ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చినట్టా లేదా అనేది మాత్రం చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి